జమ్నాదికి కూడినాక కొట్టినాక భూములు చేసుకున్నాక పెట్టినప్పుడు ఈ రోజు ఎనక్కుండి సంతకం పెట్టించి మేము నాయకుల కాడికి వెళ్తారు ఇంకా చోటు అవకాశం రాదు ఇటుకోసం అవకాశం రాదు అని చెప్పిన తర్వాత మమ్మల్ని సంతకాలు పెట్టించారు ఈ రోజు మా జీవనకారు ఏమి కూడా నాకంట్ల చేశారు దానికి ఏదో మాకు అనుకున్నారు నాయంపే గారిని ఏ రోడ్డు ఇచ్చి మాకు చేతిని ఎక్కడ కొనము చెప్తాం అలా అక్కడ ఇస్తాం తప్పదు మాకు రెండో ఉన్న కాడికి రోడ్లు పోయింది కారులో పోయింది అంతే కాదు మాకు అనుకున్న నాయం చేస్తేనే భూములు ఇస్తాం అలా చేసేస్తాం అలా చేసేస్తాం అంటే మాకు అంటే ఉన్నారు పెద్దలు వాళ్ళు ఎలా చెప్తారని నటించారు బలవంతంగా ఎవరు సంతకాలు పెట్టించుకున్నారు బలవంతంగా సంతకాలు పెట్టించారు ఎవరు పెట్టించారు ఎవరు పెట్టించారు ఎట్టించే తెలుసు ఏ నాయకులు ఏ నాయకులు ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాకు చెప్పాం అనుకోండి అందరికీ మాకు చెడ్డబడిపోయి అవుతుందండి లాక్కున్నారు రైతులు ఒకటే కోరుకుంటున్నారు మాకు అన్ని రోడ్లు నీళ్లు వసతులతో మాకు చక్కని ప్లేస్ మాకు సౌకర్యంగా ఉన్న ప్లేస్ లో మాకు ఇవ్వండి ఇచ్చాక మీ పనులు చేసుకొని మేము ఎటువంటి ఆటంకం చేయం ప్రభుత్వ కార్యక్రమాలు అని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ రైతులకి న్యాయం చేయాలి చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము మేము ఈ గ్రామస్తులుగా మాకు పోరాడుతూ ఉంటాము మాకు రాజకీయాలతో కానీ సంబంధం లేదు ఒక గ్రామస్తులుగానే మేము పోరాడుతున్నాము మేమంతా కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకి ఎటువంటి వాటికి అని అతీతంగా ఈరోజు మేము రైతులందరం కూర్చొని పోరాటం చేస్తున్నాం కానీ కొందరు బురద్జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మేము ఏ టీడీపీ జెండాలు పెట్టుకోలేదు ఏ ఇతర పార్టీలు జెండాలు పెట్టుకోకుండా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఓన్లీ స్వచ్ఛందంగా ఈ రైతులకి న్యాయం చేయాలని మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం అనేది ఆగదు వడవాళ్ళు ఇక్కడికి ఎంటర్ అవ్వనివ్వం మేము ఈ మాకు న్యాయం చేసే వరకు కూడా అని చెప్పి అడిగితే ముందు మాకు రెవెన్యూ ఉడవాళ్ళు అని చెప్పి ఉడవాళ్ళు నిన్న రైతులు అడ్డుకున్నారు విఎంఆర్డీ వాళ్ళని అడ్డుకున్నారు ఏంటంటే మీరు ఫ్లాట్లు వేసుకుంటున్నారు ముందు రైతులకు కదా భూములు చూపిస్తామని చెప్పి రైతులు అడిగితే అంటారంట మాకు కలెక్టర్ నుంచి రెవెన్యూ ఆఫీస్ నుంచి మాకు అన్ని రకాల పర్మిషన్స్ అయిపోయాయి మీరేమైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి కానీ మమ్మల్ని ఆపే అధికారం లేదని చెప్పి చాలా గట్టిగా సమాధానం చెప్పారంట ఇంకా రైతులు భూములు ఇవ్వకముందే వాళ్ళకి ఎల్పీసీలు ఇవ్వకముందే ఎలాంటి పరిణామాలు చూస్తే రేపొద్దున్న చంత వేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ భూమి సరిపోలేదు మీరు పక్క ఊరు వెళ్ళిపోండి అని చెప్తే రైతులు ఎక్కడ కనీసం నష్టపరిహారం చూపించకుండా వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ భూమి ఉందో కూడా తెలియని పరిస్థితి చేశారు అంతా చదువుని చేసేసి దౌర్జన్యంగా చేశారు రైతులు ఇచ్చాం ఇష్టప్రకారంగా ఇచ్చారని చెప్తున్నారు ఏ రైతు కూడా ఇష్టప్రకారంగా ఇవ్వలేదండి ఇచ్చినట్టయితే గతంలో మీటింగ్ పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు మధ్యలో మీటింగ్ ఆఫీస్ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కానీ ఎలా హే గైస్ డూ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్